నమస్కారం అండి. ధనలక్ష్మి వంటలకి స్వాగతం. ఈరోజు మనం పప్పు పాలకూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థములు పాలకూర పెద్దవి 2 కట్టలు, పప్పు కందిపప్పు 1/2 కేజీ. కందిపప్పుని ముందుగా శుభ్రంగా కడిగి ఇలాగా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. పాలకూర బాగా క్లీన్ చేసి ఉప్పు వాటర్లో కడగాలి. అలా కడిగితే క్రిములు ఏమైనా ఉంటే పోతాయి. ఆకుకూరలు శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర. తయారు చేసే విధానం, ఈ ఉడకబెట్టిన పప్పులో ప్లెయిన్గా కడిగి ఉంచిన పాలకూరని వేసుకోవాలి. మీరు పప్పు ముందు ఉడకబెట్టకపోయినా ఇలా ఆకుకూర వేసి అన్నీ కలిపైనా ఉడకబెట్టచ్చు. నేను సింపుల్గా అయిపోతుందని ఇది ముందు ఉడకబెట్టి మీకు చూపిస్తున్నాను. టేస్ట్ సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వాటర్ వేసుకోవాలి. వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూసారా ఇలా ఉడికింది. విజిల్ తీసి ఆవిరి పోయాక విజిల్ తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. కొద్దిగా కలిపి చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది ఉడికిందండి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1-2 స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. పాలకూరలో ఐరన్ ఉంటుందండి, చాలా మంచిది. లేడీస్కి అయితే ఇంకా మంచిది. తాలింపు వేసిన తర్వాత పప్పు పాలకూరలో వేసుకోవాలి. పప్పు పాలకూర రెడీ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.